भारत माता की जय। भारत माता
अंदर कुर्चो इन एंतकाल मत कुछ सारी सेलफोन पैक लेपनी ఎవరు చేశారు కాల్ డిస్కనెక్ట్ అయిందా మీకు కాల్ చేయండి కాల్ డిస్కనెక్ట్ అయిపోతది ఆటోమేటిక్ ఒక్కసారి కాల్ చేసి చూడండి ఓకే అండి ఏమన్న మెసేజ్ వచ్చింది ఒకసారి ఎవరైనా చదువుతారా సో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీజేపీ సభ్యులు అవునా కదా సో మీరు అప్లికేషన్ ద్వారా మీకు ఏందంటే ఈ అప్లికేషన్ లో మీ డేటా అనేది ఫిల్ చేస్తున్నారు తర్వాత మీకేదాని ఇంకో ఇన్ఫర్మేషన్ జనరల్ కొంతమందికి అప్లికేషన్స్ లేకపోవచ్చు ఇక్కడ ఒక సర్ ఉండే నన్ను అడిగారు నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు సో నాకు ఎలా ఆ క్వశ్చన్ కి సో ఇప్పుడు కొంతమందికి టెక్నాలజీ అనేది స్మార్ట్ ఫోన్ల ద్వారా అయిపోయిన తర్వాత మీకు ఆ రీజన్ ఇక్కడ ముషిరాబాద్ లో ఉన్నట్టు ఈ డేటా అక్కడ అంత ఇన్ఫర్మేషన్ తీసుకోని మీకు పార్టీలో అయ్యే కార్యక్రమాలు గాని ఏదన్న పార్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెండు విషయాలు सरल ऐप डाउनलोड अंदर डाउनलोड एवर दर सरल डाउनलोड अट इनका वेपो मिस्ड कॉल बीजेपी प्रपंचमलोने अतिपेद राजकीय पार्टी मरी दादापो 18 కోట్ల సభ్యులు ఉన్నారు వీళ్ళందరిది కూడా ఢిల్లీ ఆఫీస్ లో ప్రైమరీ మెంబర్షిప్ అంతా కూడా ఏదైతే మనం మెంబర్షిప్ కోసం మిస్ కాల్ ఏదైతే నంబర్ ఉందో గుర్తుంది అందరికి మెంబర్షిప్ ది 8980808080 ఎవరైనా आ नंबर मिस कॉल जस्ते मेंबरशिप आई मेंबरशिप नंबर रजिस्टर नंबर इपड़ मिस कॉल कोट्टिनप्पुडु प्राइमरी मेंबरशिप नंबर अंदर डिस्प्ले चेसिंदि कदा इधी पर्मनेंट गा उंटुंदि काबट्टि चाला अड्वांस गा टेक्नोलॉजी तो दिल्ली आफीस लो अंदरी सभ्यत्वं नमोदै उंदि इक मुंदु ई सरल ऐप द्वारा ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైతే తెలంగాణలో మొదటిసారిగా 119 అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినా 10 మాసాలైతే 10 మాసాలకు ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలు 1.5 సంవత్సరం తర్వాత 24 ఏప్రిల్లో ఈ రెండు ఎన్నికల కోసము నేషనల్ పార్టీ తెలంగాణ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది కాబట్టి ప్రత్యేకమైన దృష్టి సారించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని లక్ష్యంగా చేసుకొని పని చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు తెలంగాణ మొత్తంలో 119 అసెంబ్లీలో సైమల్టేనియస్ గా సంస్థాగతంగా పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో 119 కేంద్రాల్లో సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి అంటే యావరేజ్ గా ప్రతి బూత్ లో 10 15 మంది పెట్టినా మొత్తం తెలంగాణలో లక్ష మంది వల్ల 119 కేంద్రాల్లో ఈ రోజు సమావేశం అవుతూ ఉన్నారు అంటే వచ్చే ఎన్నికలకు సంస్థాగతంగా పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయిలో పటిష్టం చేయడానికి బూత్ స్థాయిలో కమిటీలు క్రియాశీలకంగా పని చేయడానికి ఈ రోజు బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమ్మేళనము జాతీయ అధ్యక్షులు పెద్దలు జేపీ నడ్డా గారు వారు ఈ సభ్యులను ఉద్దేశించి వారు కొన్ని మనకు మార్గదర్శనం చేస్తారు బట్ దయచేసి చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో
మిషన్ 90 పేరు మీద ఈ ఎన్నికలు మనం బరిలో దిగుతున్నాం అంటే 90 సీట్లు అసెంబ్లీ సీట్లు సాధించడానికి అదే రకంగా పార్లమెంట్ లో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకోవడానికి మిషన్ 90 పేరు మీద ఎన్నికల మరి శంకర్ రావాని ఈ రోజు మనం పూరిస్తున్నాం తెలంగాణలో దదాపు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ ఫిబ్రవరిలో 5 చిన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి త్రిపుర మణిపూర్ మిజోరాం నాగాలాండ్ తర్వాత కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ కాబట్టి నేషనల్ పార్టీ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీద ఈ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా సునీల్ బన్సాల్ జీ తరుణ్ చిగ్ గారు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది వారికి అరవింద్ మీనన్ సంఘటన మరి సహాయకులుగా వారు కూడా ఈ పోలింగ్ బూత్ కమిటీలను స్ట్రెంగ్తెన్ చేయడం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆర్గనైజేషన్ ముందు స్ట్రెంగ్తెన్ చేయడం పోలింగ్ బూత్ లో కమిటీలు 22 మంది సభ్యులతో పూర్తి చేసుకొని దానికి మనం సమయత్తం కావాలి గుజరాత్ లాంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పన్నా ప్రముఖ్ మాత్రం కాదు పన్నా కమిటీ అంటే ఒక పేజీకి ఉండేటువంటి 60 ఓట్లకు ఒక 5 మందితో కమిటీ అందుకనే ఇక్కడ సునాయసంగా పార్టీ అభ్యర్థులు ఎవరనేది పరిగణలోకి తీసుకోకుండా నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం పనిచేసే తీరు అభివృద్ధి పేదల సంక్షేమము వాటికి ప్రభావితమై ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన యంత్రాంగాన్ని కింది స్థాయిలో పోలింగ్ బూత్లో కూడా ఈ రకంగా పార్టీ నిర్మాణం చేస్తూ ఉన్నాం గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాల్లో 60 ఓట్లకు మరి ఏ రకంగా ఇవాళ పన్నా కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ మనకు తెలంగాణలో అది సాధ్యం కాకపోవచ్చు కనీసం పోలింగ్ బూత్ కమిటీలను ప్రతి బూత్లో 22 మంది సభ్యులను విధిగా మనం చేర్పించాల్సిందే ఇవాళ మొదటి సమావేశంలో మనం వెరిఫై చేసుకుంటున్నాం ఏ అసెంబ్లీలో ఎన్ని పోలింగ్ బూతుల్లో 22 మంది సభ్యులు మనకు ఇవాళ పూర్తి చేసుకున్నామని ఇంకెక్కడైతే ఇంకా ఖాళీలు ఉన్నాయో ఇది ఒక నెల లోపల వాటిని పూర్తి చేసుకోవాలి అందుకనే పార్టీ కూడా 4 అంచెల వ్యవస్థతో ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాం ఒక అసెంబ్లీకి 4 ఒక అసెంబ్లీకి 4 ఈ 4 అంచెల వ్యవస్థ ఒక సీనియర్ నాయకుడు పాలకగా ఉండి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు సంస్థాగతమైన కార్యక్రమాలను వారు ఎప్పటికప్పుడు కూడా వారు పరిశీలించి తగు చర్యలు తీసుకొని వారి గైడ్ చేయడానికి ఒక పాలక వ్యవస్థ ఇప్పుడు నేను రాష్ట్ర పార్టీ నన్ను మేడ్చల్ అసెంబ్లీకి పాలకగా నియమించడం జరిగింది పాలకతో పాటు ఇక్కడ ఒక ప్రభారి అంటే ప్రభారి వారు పూర్తిగా దాన్ని ఈ యొక్క పర్యవేక్షణ చేస్తూ ఉంటారు సమన్వయము సంస్థాగత నిర్మాణము పార్టీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ చిన్న కార్యక్రమాలను సమన్వయం పరిచేదానికి సంస్థాగతంగా పరిశీలించండి మన ప్రభారి మీ అందరికి తెలుసు మన సూర్యారావు గారు డిప్యూటీ ఆర్ఓగా వారు అంతకుముందు ఆర్డీఓగా ఉన్నారు డిఆర్ఓగా పనిచేస్తున్నారు వారు మన పార్టీ శిరోభిలాషి నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు మన పార్టీలో వారిని చేర్పించాము వారు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా వారిని పూర్తిగా ఆఫీస్లో పూర్తి స్థాయి సమన్వయం ఆర్గనైజేషను ప్రోగ్రామ్స్ సమన్వయం చేయడానికి వారిని నేను నియమించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర పార్టీ ప్రత్యేకంగా ముషిరాబాద్కు వారు ఈరోజు మరి ఈ యొక్క ప్రభారి అంటే ఇన్ఛార్జ్గా ఆర్గనైజేషను పేపర్ వరకు ఈ యొక్క సరళలో అప్లోడ్ చేయడము ఏ బూత్లో ఇంకా సభ్యులు తక్కువగా ఉన్నారు ఏ బూత్ అవసరము డివిజన్ వారిగా వారిని ఎప్పటికప్పుడు కూడా స్టేట్ పార్టీకి నేషనల్ పార్టీకి వారు సూచిస్తూ ఉంటారు పాలకగా
నాగురావు నామాజీ మనందరికి సుపరిచితులు పార్టీల సీనియర్ మోస్ట్ లీడర్ జనసంఘం నుంచి పనిచేస్తున్నాడు జనతా పార్టీ బీజేపీ పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని మన మచిలాబాద్ పాలకగా పరిపడం జరిగింది మూడో వ్యక్తి విస్తారక్ పార్టీ ఇంకా విస్తారక్ మనకి ఇవ్వలేదు మచిలాబాద్ కు విస్తారక్ అంటే ఫుల్ టైం నెలకు 30 రోజులు 24/7 మన కాన్స్టిట్యూన్సీలోనే వారికి అకామడేషన్ ఇస్తాము పార్టీ నుంచి వారికి ఒక బైక్ ఇస్తాము వారు అన్ని బూతులు డివిజన్లు వారు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ లోపం ఉంది ఆర్గనైజేషన్ ఎక్కడ సర్దిద్దాలి అది మాత్రమే వారు చేస్తూ ఉంటారు కాబట్టి వారు పాలకగా నెలకు 3 రోజులు ఖచ్చితంగా మంటూ ఉంటారు మినిమం 5 రోజులు 6 రోజులు ఇప్పుడు నేను నేషన్ వైడ్ గా ఎన్ని రాష్ట్రాలు టూర్ చేసినా మళ్ళా రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్ని జిల్లాలు టూర్ చేసినా పాలకగా మేడ్చల్లో 3 రోజులు ఖచ్చితంగా నేను అక్కడ మరి వారికి సమయం ఇవ్వాల్సిందే నేను మొన్న నిన్న ఇవాల కూడా మళ్ళీ వెళ్తున్నాను 3 రోజులు ఇది వారికి మేడ్చల్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను విస్తార కూడా మన మధ్యన ఉంటాడు కాబట్టి డివిజన్ ప్రెసిడెంట్స్ దృష్టిలో పెట్టుకోవాలి కార్పొరేటర్స్ ఇంకా సీనియర్ నాయకులు మీ మీ డివిజన్లలో ఏ బూత్ ఇంకా మరి పూర్తి స్థాయిలో ఈ కమిటీలు నియమకం కాలేదో వారు మీ ఎంబడబడి చేయిస్తుంటారు కాబట్టి దయచేసి పార్టీ ఎంత సీరియస్గా ఉందో ఒక అసెంబ్లీకి మొత్తం 119 అసెంబ్లీలకు 4 నియమించింది అయితే ఇప్పుడు 3 ఎవరైతే ప్రచారం చేశానో ఇప్పుడు 4వ వ్యక్తి నేను కన్వీనర్ మన కన్వీనర్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ లోకల్గా ఉండే వ్యక్తి లోకల్గా ఉండే వ్యక్తి ఆ ఇద్దరితో సమన్వయం చేస్తూ అన్ని డివిజన్లు ప్రెసిడెంట్స్ వాళ్ళతో సమన్వయం పరుస్తూ లోకల్గా ఉండే వ్యక్తి వారు కన్వీనర్ ఒకరేమో పాలకు ఒకరు ప్రభారి ముగ్గురు కన్వీ మూడైదు కన్వీనర్ 4వ ఆయన విస్తార్ ఈ 4 కూడా ఎవ్వరు కూడా పోటీ చేసేవాళ్ళు కాదు మొత్తం రాష్ట్ర మొత్తం మీద కూడా ఈ పాలకు ఆ యొక్క అసెంబ్లీలో ఆ ముగ్గురు బయట నుంచి ఇద్దరిని లోకల్గా ఎవరైతే ఇచ్చామో వారు సమన్వయం చేసి ఇక్కడ గెలిపించేదానికి ఆర్గనైజేషన్గా పొలిటికల్గా వారు సమన్వయం చేసేసరికి ముగ్గురు పూర్తిగా ఈ యొక్క పాలకు నెలకు 3 రోజులు విధిగా ఇస్తాడు అదే రకంగా విస్తారకు 24/7 30 డేస్ ఇస్తాడు అదే రకంగా మనకు ప్రభారీగా ఉండేటువంటి వ్యక్తి సూర్యరావు కనీసం 10 డేస్ మినిమం 10 డేస్ మన కాన్స్టిట్యూన్సీలో ఉంటాడు తర్వాత స్టేట్ ఆఫీస్లో రిపోర్టింగ్లో కూర్చుంటాడు కన్వీనర్గా రమేష్ రామ్ 20 డేస్ ఖచ్చితంగా మన అసెంబ్లీలో ఈ యొక్క కోఆర్డినేషన్ కోసం ఉంటాడు ఇది పార్టీ నేషనల్ లెవెల్లో ఢిల్లీలో కూర్చొని దీనికి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాం రోడ్ మ్యాప్ ఏంటి రాబో 10 మంత్స్లో ఇవాళ మనము జనవరిలో ఉన్నాము మన ఎలక్షన్ జరగాల్సింది డిసెంబర్ ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 23లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 10 నెలలకు రోడ్ మ్యాప్ తయారు చేశాం మన సంతోష్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఈ 10 నెలల్లో ఫస్ట్ 3 మంత్స్ కూడా రోడ్ మ్యాప్ ఇప్పటికి డిసైడ్ అయిపోయింది రాష్ట్రంలో రాజకీయంగా ఆర్గనైజేషన్గా ఇది ఇప్పుడు పోలింగ్ బూత్ 22 మందితో పూర్తి చేయాలి అది ఇంకా మజ్లిస్ ప్రాబ్లం ఉన్నటువంటి బూత్లో కూడా మినాయింపు లేదు ఎందుకంటున్నానంటే మజ్లిస్ ప్రాబల్యము మైనార్టీలు ఉన్నారు మైనార్టీలు ఉంటే మనకేం వ్యతిరేకం కాదు మనం వాళ్ళకు వ్యతిరేకం కాదు నేను ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని అక్కడ మైనార్టీలు మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆజమాబాద్ రామ్గఢ్ ఈ 2 పార్లమెంట్ ఉప ఎన్నికలు ఆజమాబాద్లో 54% ముస్లిం పాపులేషన్ ఎంత పాపులేషను 154 మంది ముస్లిం ఓటర్స్ రామ్గఢ్లో కూడా 150% ముస్లిం ఓటర్స్ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఆ 2 సీట్లను బీజేపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో 2 సీట్లను కూడా గెలిచాం ఎట్లా గెలిచామనేది ఎట్లా సాధ్యమైందంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలలో కూడా వెనుకబడ్డ వర్గాలు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మోదీ గారు ప్రధానమంత్రిగా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు
प्रत्येक ओबीसी मोर्चा वो बाध्यता मुस्लिम वीलू पसमंद अंत बैकवर्ड मुस्लिम एट हिंदू बैकवर्ड एससी बीसी मुस्लिम एससी एसटी बीसी वाली पसमंद अंटर का बट्टी वाल आकने दाखी मोदी प्रभुत्म निर्णया चर्यल योगी आदित्यनाथ प्रभुत्म इवा उत्तर प्रदेश वो प्रवेश संक्षेम पथका कार्यक्रम अभिवृद्धि वाली लब्धि पुत भागस्वाबे वो को कुलम मतम एदना पनचे प्रभुत्वाली पनचे नायक क्षेम कोसम पाट पड़े पार्टी कावाली उत्तर प्रदेश में इवा प्रधानमंत्री नरेंद्र मोदी गारु मొత్తం దేశవ్యాప్త కరోనా కష్టకాలం నుంచి 2 సంవత్సరాల పైగా మళ్ళీ వచ్చి ఈ డిసెంబర్ 23 వరకు ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి వారు దేశ మొత్తం మీద 81 కోట్ల మందికి ఇది పంపించేస్తుంది. ఇది వారికి పేదల పట్ల ఉన్నటువంటి ఏ పేదవాడు కూడా ఈ దేశంలో ఆకలితో అలమటించకూడదు, పస్తులు ఉండకూడదు, రెండు పూటల తిండి పెట్టాలి, కడుపు నింపాలని ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టే దాఖలాలు లేవు. అటువంటిది వాళ్ళ మోదీ గారు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కడుపు నింపే కార్యక్రమం చేస్తున్నారు. మోదీ గారు చేసే కార్యక్రమానికి అదనంగా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఈ 5 కిలోల బియ్యానికి అదనంగా ప్రతి నెల 1 కిలో గోధుమలు, 1 కిలో పప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో మంచి నూనె, 1 కిలో ఉప్పు ఇవన్నీ కలిపి నెలకు 2 సార్లు ఉత్తరప్రదేశ్ లో 23 కోట్ల జనాభా 23 కోట్ల జనాభాలో 15 కోట్ల మందికి ఉచితంగా నెలకు 2 సార్లు పంపిణీ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా స్పష్టంగా ఉత్తరప్రదేశ్ కి అందర్ కోయి గరీబ్ భూకా పేట్ సోనా నై ఇసిలే జిస్ తరా మోదీ జీ నే హర్ మహీనా నిశుల్క్ రాషన్ జో चावल बांटा जा रहा है उसी तरह हर महीना 2 बार चप्पानो इवाला दाल चीनी मीठी तेल घ्यू महीने 2 बार 15 करोड़ आबादी को निशुल्क राशन दिया जा रहा है. उसमें ज्यादा से ज्यादा लाभान्वित कौन है तो मुसलमान समाज है. इसीलिए मुसलमान समाज आज मोदी के साथ योगी के साथ हमसे जुड़े हुए. कोई भेदभाव नहीं रखते हम. जब गरीब का हित के लिए सरकार जब सोचती है, चाहे उनका जाति कुछ भी हो, चाहे मजहब कोई कुछ भी हो, वो गरीब है इसलिए हमारा सरकार उनको आज बढ़ावा देती, मदद करती है. इसलिए आज पूरे उत्तर प्रदेश के अंदर मुसलमान समाज मोदी जी के ओर, योगी जी के ओर, बीजेपी के ओर देख रहे. काबट्टी मनं कूडा बोलकपुर लो, पटन बस्ती लो, लेदा रिसाला लो मुस्लिम उन्नारु, मनकु कार्यकर्ता लेरु, ओटुलु रावु अनेटुवंटिदि మీరు ఉన్నటువంటి మనసులో తొలగించి వాళ్ళని ఆకట్టుకునే దానికి అందులో పేదవాళ్ళకు కూడా ఈ పథకాలు 5 కిలోల బియ్యం మనం అందిస్తున్నాం. వాళ్ళకు దేశమంతా అందిస్తున్నది, ఇక్కడ కూడా అందుతున్నది. అప్పుడప్పుడు మన ముఖ్యమంత్రి దాన్ని గండి కొడుతున్నాడు, వేరే విషయం అది. 2 నెలల మధ్యలో ఏప్రిల్ మే 2 నెలలు ఢిల్లీ నుంచి మనం 5 కిలోలు పంపిస్తే ఈయన గండి కొట్టి జోబు కొట్టేసి దాన్ని ఏ రకంగా దోచుకున్నాడో అందరికి తెలుసు. కాబట్టి ఇట్లా మరి మొన్న మోదీ గారు ఇంకా ముస్లింలను ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని గుర్తించి దనిష్ అలీ అనే మన కార్యకర్త, ఏబీవీపీ కార్యకర్త, పస్మంద సమాజ సంబంధ వ్యక్తి, వారిని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవలేరు. ఎందుకంటే ఇవాళ సమాజం అట్లున్నది, బీజేపీ ముస్లిం టికెట్ ఇస్తే ముస్లింలు ఓటేరు, హిందూ ఓటేరు. కాబట్టి ఆయనను టికెట్ ఇవ్వకుండా మన నేరుగా మంత్రి పదవి వారికి ఇచ్చి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో దనిష్ అనే వ్యక్తికి, యువకుడికి మంత్రి పదవి ఇచ్చి పసబంద ముస్లింకు ఇవ్వడం వల్ల మొత్తం ఉత్తరప్రదేశ్ నుండి ముస్లింలు బీజేపీ పేద ముస్లింలను పసబందలను మనల్ని విశ్వాసం తీసుకున్నారని చెప్పి దాని ప్రభావము ఆజంగఢ్, రాంగఢ్. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా అక్కడ పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను. నడ్డా గారు ఉన్నారు, అది వారి అదైన తర్వాత మిగతా విషయాలు చెప్తాను. హాజరైనట్టుగా అది రికార్డు అంతే గాని ఇంటికి పోయిన తర్వాత మిస్ కాల్ ఇస్తే లాభం లేదు. ఈ మీటింగ్కు ఎవరు వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు,
నుంచి ఏ బూత్ నుంచి అంది స్పష్టత ఢిల్లీ యాప్ లో రికార్డ్ అవుతుంది ఏ స్పాట్ ల నుంచి మనం మిస్ కాల్స్ అక్కడి నుంచి ఈ మీటింగ్ కు నా నామాజీ 2000 వచ్చి 3000 వచ్చి చెప్పినా అక్కడ కరెక్ట్ ఫిగర్ అక్కడ పోతుంది అంటే మిస్ కాల్ అనేది ఇప్పుడు ఈ హాల్ నుంచి ఎంత మంది ఉన్నారో అంత మంది విధిగా మిస్ కాల్ చేయండి మీ అటెండెన్స్ అనేది రిజిస్టర్ అక్కడ అవుతుంది ఇది కేవలం అటెండెన్స్ మాత్రమే రిజిస్టర్ కాబట్టి మిగతా మరో 898080 చెప్పినరో ఇది మెంబర్షిప్ కోసం అది ఎక్కడ బస్తీల తిరిగినా ఎక్కడ పోయినా ఎవరైనా మెంబర్ అవుతామంటే అది వాళ్ళతో ఎన్రోల్ చేయించండి ప్రతి మీటింగ్లో ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ ముందే సమాచారం ఉన్నప్పుడు ఆ మీటింగ్ ద్వారా ప్రతి చోట కూడా ఇది మిస్ కాల్ ఇస్తే అటెండెన్స్ రిజిస్టర్ అది ఎవరు కూడా మా డివిజన్ నుంచి ఈ మంది వచ్చారని రేపు చెప్పినా అక్కడ రికార్డ్ అయిపోతుంది మశ్రాబాద్ నుంచి వెయ్యి వచ్చిందని సుప్రియా చెప్పినా రచన మా దగ్గర 2000 చెప్పినా లేదా మన భావని మా దగ్గర అందరికంటే ఎక్కువ వచ్చారు చెప్పినా ఎంతమంది వచ్చిన సంఖ్యను ఆడ రిజిస్టర్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిగతా విషయాలు ఎక్కువ చెప్పకుండా మోదీ గారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని చెప్పినప్పుడు అన్ని వర్గాలు వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడేటువంటి పార్టీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలో రామే లక్ష్యంగా ఎందుకు పనిచేస్తున్నామంటే అధికారం అనేది అనుభవించడం కోసం కాకుండా అధికారమైన సాధన ద్వారా పేదలకు ఈ తెలంగాణ సమాజానికి వారికి సేవలు అందించడానికి తెలంగాణ సమాజం కోరుకున్న తెలంగాణ నిర్మాణం కోసం వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికారం అనే సాధనంతో మనం పనిచేస్తాం దయచేసి మీరందరూ కూడా సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్రంలో మన రాజకీయ కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తూ ఉన్నాం సంస్థాగతంగా మీరు అంతర్భూతుల్లో పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత కార్యక్రమాలు ఉద్ధృతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వారి యొక్క కుటుంబ పెత్తనము ఈ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలు ప్రజలు ఏదైతే విసిగిపోయి ఉన్నారో ఆ యొక్క టీఆర్ఎస్ యొక్క వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 10,000 గ్రామాల్లో చిన్నపాటి సభలు సమావేశాలు రచ్చబండలు చర్చలు ఇది సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మొదటి వారం కూడా మనం కొనసాగిస్తాం ఒకవైపు ఏమో కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు ఇచ్చిన హామీ నిలబెట్టలేదు డబుల్ బెడ్రూమ్లు నిరుద్యోగ భృతి మన పట్టణాల్లో ఈ రకంగా అనేక అంశాలు మీకు అవన్నీ కూడా మరి ఆ సమాచారం ఇస్తారు దాంతోపాటు మోదీ ప్రభుత్వము ఏ రకంగా పేద సంక్షేమం కోసం ఈ పథకాలు కార్యక్రమాలు చేపట్టిందో రెండు వివరిస్తూ మన హైదరాబాద్లో హైదరాబాద్లో కూడా ప్రతి డివిజన్లో ఒక వారం రోజులు ఉదయము సాయంత్రం రోజు కనీసం 5 బస్సులలో ఈ చిన్నపాటి మొబైల్ వ్యాను కార్యకర్తలను ప్రోగు చేసి ప్రతి డివిజన్లో ఎక్కితే మరి జన సాంద్రత ఉండేటువంటి ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో డివిజన్లో 20 చోట్ల బస్సులలో ఈ చిన్నపాటి ఈ ప్రచారాలు ఈ సమావేశాలు బస్తీ సభలు జరగాలి డివిజన్ అధ్యక్షులు కూర్చొని ఆ యోజన చేయండి సంక్రాంతి ఏ రోజు మంచిదో 20 తారీఖు 18 రోజుగా ఉదయం 2-3 సభలు సాయంత్రం 3 సభలు సభలు మనము ఆ బస్తీలకు వెళ్ళి ఒక మైక్ పెట్టుకొని 100 మంది 50 మంది ఉన్న ఈ విషయాలు చెప్పాలా ఒక కరపత్రం దీని తర్వాత రెండవ విడత సెకండ్ ఫేజు అసెంబ్లీ మొత్తం కలిపి ఒక పెద్ద సభ కనీసం 3,000 మందితో సెంటర్లో సభ ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఈ అవినీతిని వారి పాలనను ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లేదానికి ఆ జిల్లా వారీగా బహిరంగ సభలు ఉంటాయి ఇది కంటిన్యూగా ఉమ్మడి జిల్లా సభ హైదరాబాద్ మొత్తం కలిపి
ఒక 15-20 వేల మంది ఉన్న ఒక బహిరంగ సభ. చివరిగా ఏప్రిల్లో అమిత్ షా గారు ఒక భారీ బహిరంగ సభ మొత్తం రాష్ట్రమంతా కలిపి ఒక ఛార్జ్ షీట్ కేసీఆర్ మీద శిష్యుపాలుడు 100 తప్పులు చేసినా ఎట్లయితే క్షమించుకున్నారో 100 తప్పుల తర్వాత ఏ రకంగా ఆ రోజు మరి ఆ శిష్యుపాలుడు మీకు పడ్డ శిక్ష ఏది ఉందో ఆ మాదిరిగా 100 తప్పులు మించిపోయిన ఇప్పటికే ఈ ప్రభుత్వానికి రైతుల గోస యువకుల గోస విద్యార్థుల మరణాలు ఇది రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఇవాళ 4వ స్థానంలో ఉన్నాం. అప్పుల్లో మనము ముందుకు పరిగెత్తుతున్నాం. తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పు చేసింది ఇప్పటికీ. కాబట్టి ఆ అప్పుల మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఎఫ్డీలన్నీ కూడా తనఖా పెట్టి ఇప్పుడు అప్పులు చేశారు. అప్పుల మీద ఇవాళ వడ్డీలు కట్టుతున్నారు. వడ్డీలు కట్టడానికి జీతాలు ఇవ్వడానికే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది. కాబట్టి మొత్తం తెలంగాణ సంపదను ఏ రకంగా దోచుకున్నారో మొత్తం తెలంగాణ ప్రజలు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి సానుకూలమైన నిర్ణయాలు పథకాలతో పాటు అంతకంటే పెద్ద ఎత్తున కేసీఆర్ యొక్క వ్యతిరేక పవనాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. టీఆర్ఎస్ పట్ల ప్రజల వ్యతిరేకత ఇది. అందుకనే రేపు జరిగే ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రజలు కేసీఆర్ పోవాలి, ఈ ప్రభుత్వం పోవాలి అని కోరుకుంటున్న వాళ్లకు బీజేపీ మాత్రమే కనబడుతుంది. కాబట్టి మధ్యలో కాంగ్రెస్ ఇవన్నీ కూడా అడ్రస్ గల్లంత అయిపోయింది. దయచేసి ఈ విషయాలు ప్రజలకి కింది స్థాయికి వెళ్ళడానికి ఈ 4 అంచెల కార్యక్రమాలు తీసుకున్నాం. ఇది ఏప్రిల్ వరకు. ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాం. ఎన్నికలు మళ్ళీ ఒక ముందస్తుగా వచ్చినా దానికి సిద్ధంగా ఉండడానికి. కాబట్టి ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఒక 3 నెలల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇవాళ బూత్ స్థాయి ప్రెసిడెంట్స్, బూత్ స్థాయి సభ్యులు డివిజన్ వారీగా యోజన చేసి ఇవన్నీ కూడా ఆచరణలో అమలు పెట్టి జయప్రదం చేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆలోచన ఈ ప్రభుత్వం పోవాలి, బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. కానీ కార్యకర్తలుగా మన మీద ఎంత బాధ్యత ఉందో దయచేసి మీరు గుర్తించి ఆ దిశలో మీరు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఇంకా అనేక సభల్లో సమావేశంలో పాల్గొనే అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి దయచేసి వెంటనే మీరు డివిజన్ వారిగా ఖాళీలను ఈ పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి సభ్యులు ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి డివిజన్ స్థాయిలో డివిజన్ ఆఫీస్ బేరర్సు, అసెంబ్లీ స్థాయిలో పై నాయకులు విధిగా ఒక శక్తి కేంద్రమో ఒక బూత్కో ఇన్ఛార్జ్ ఉండాలి. ఎవరు కూడా పని లేకుండా ఉండడానికి వీల్లేదు, ఖాళీగా ఉండడానికి వీల్లేదు. మోర్చాలో ఉండండి, పదాధికారులకు 2 బూతుల్లో 3 బూతుల్లో ఒక బాధ్యత ఇవ్వండి. అక్కడ పార్టీ పోలింగ్ బూత్ కమిటీ ఈ కార్యక్రమాలు అమలు చేసిన దాంట్లో వారికే బాధ్యత ఇవ్వాలి. అంతేగాని నేను ఏదో సోయన్సో ప్రెసిడెంట్ ఉన్నాను, సోయన్సో సెక్రటరీ ఉన్నాను, నేను సిటీ స్థాయిలో స్టేట్ స్థాయిలో కార్యక్రమాలు పాల్గొంటామంటే ఆ కార్యక్రమాలు చేయండి మోర్చాల వారిగా. కానీ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో మీరు మీరు ఉండే ప్రాంతంలో విధిగా బాధ్యత తీసుకోవాలి. ఇంత గెలిచి రచ్చ గెలవాలి. కాబట్టి ముందు పోలింగ్ బూత్లో బీజేపీ గెలిస్తే మనం ఎమ్మెల్యే గెలుస్తాం, ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీ గెలుస్తాడు, ఎంపీ గెలిస్తే మోదీ ప్రధానమంత్రి అవుతాడు, ఎమ్మెల్యే గెలిస్తే మన ముఖ్యమంత్రి అవుతాం. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్లో గెలవాలి. మీరుండే బూతుల్లో బీజేపీ గెలవకపోతే మీ బాధ్యతకు మీరు న్యాయం చేసిన వాళ్ళు కాదు. మీ బూతుల్లో గెలిపించేదానికి ఇన్ని కార్యక్రమాలు బూతుల్లో మా బూతుల్లో మా కమిటీలు ఉన్నాయని వాళ్ళు చేతెత్తండి. ఇక్కడ మీరు ఉండే దాంట్లో మా మేము ఉండే బూతుల్లో కమిటీలు ఉన్నాయి, చేతెత్తండి. శాస్త్రి, ప్రఫుల్, మీ బూతులో కమిటీ లేదా? మీరుండే బూతుల్లో కమిటీలు ఉన్నాయి. ఏమ్మ పద్మ, మీ బూతులో కమిటీ లేదా? కమిటీలు ఉన్నాయి మా బూతులో, చేతులు ఎత్తండి దయచేసి. మేముండే బూతుల్లో కమిటీ లేదు మీ తద్ది, వారు ఎత్తండి చేతులు. మేముండే బూతుల్లో కమిటీలు లేవు. ఎవరక్కడ చేతండి, మొహమాటం లేదు. బొల్లక్పూర్లో లేవు. మొత్తం నేను ఇప్పుడు వారు సూర్యారావు గారు నాగురావు చెప్పింది నాకు, ఈ 273 బూతుల్లో 18 బూతుల్లో కమిటీ లేవని. ఆ 18 బూతులు ఎవరైతే మన నాయకులు ఉన్నారో మీ బాధ్యత. రామ్నగర్లో, రిసాలలో, ముషిరాబాద్లో, పఠాన్ బస్తీలో, బొల్లక్పూర్లో కొన్ని బస్తీలు లేవు. ఆ బస్తీలకు సంబంధించిన ఎవరు లేరా ఇక్కడ? లేకపోతే
బద్రీ మీరు కూర్చొని సీనియర్ నాయకుడిగా బాధ్యత ఇవ్వండి ఆ మూడు బూతులు రెండు బూతులు ఆయన చేయాల్సిందా ఆ బస్తీలో ఎవరు లేకపోతే ఓకే మీరు రిసాలా రిసాలా కూడా అట్లనే మీరు ఎవరైనా పక్క నుంచి పోయి ఒక 15 రోజులు 20 రోజులు తీసుకొని ఒక 10 మందితోనైనా అక్కడ కమిటీలు వేయాలి ఇక్కడ బోలక్పూర్లో మిగతా అన్ని బస్తీలు ఎవరు ఉన్నారు ఇక్కడ ఈ మస్జిద్ ఇక్కడ ఉండే కదా ये बाकी जितने भी बस्ती है चार चार पांच पांच नाकर नामा ले लो वो जितने बस्ती में नहीं है बूथ कमेटी पहले बूथ कमेटी डालना बाद में हाँ वो ना कंपलसरी होना है और प्रेसिडेंट एम ए रवि बाबू अलग दीकोनी कुछ बैठे रापिच को पेर बुस्ती एक्ड़ खाली उड़कू इक मई मुद्दे उड़े कदा मिगता एक्ड़ा सबरमती नगर विनय साई चंद्र अलिपोरा इंत ओपिक लेकिन मेमंत देशमंत तिगत मल्ल उठा मेहमे मीट रूम गंटल कुर्चो समय लेकिन एट्ला लीडर प्रेसिडेंट लेडो विनय लेड़ा कमिटी उ इवे रूम मंदिर एक् गांधीनगर एक् बस्ती कमिटी ए गोपाल గోపాల్ ఉండా గోపాల్ కూడా పోయిందా ఇది మీ పరిస్థితి 10 మంది ఉన్నా పర్లేదు అసలు లేని ఉన్నే కదా కొన్ని 18 బూతులు ఉన్నారు కదా మీరు ఆ 18 బూతులు ఐడెంటిఫై చేసి క్లియర్ చేయండి మీటింగ్ వస్తే 2 గంటలు కూర్చొని ఓపిక లేకపోతే ఎట్లాండి నేను మొన్న 2 రోజులు అగర్తలాలో ఉన్నా 3 రోజులు కలకత్తాలో ఉన్నా 4 రోజులు ఫ్లైట్ దిగి చక్కగా మేడ్చల్ మీటింగ్ పోయినా మేచల్ మీటింగ్ పోయి రాత్రి 12 గంటలకు పోయినాం అంత కమిట్మెంట్ లేకపోతే అంత ఎమర్జెన్సీ ఇడ మీటింగ్ అయ్యేటప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారు అదేదో నరేంద్ర మోడీ గారు మీకు ఫోన్ చేసినట్టు అంత సీరియస్ గా మాట్లాడుతుంటారు ఇక మీకు డైరెక్ట్ ఫోన్ చేసినట్టు మోడీ గారు అని చెప్పి లేచి మాట్లాడుతుంటారు ఇట్లా కాదు మనం ఇవాల రాష్ట్రంలో అధికారం రావాలంటే రాత్రి బవళ్ళు కష్టపడితే ఒక 10 నెలలు కష్టపడితే అధికారంలోకి వస్తాం చాలా మంది త్యాగాలు చేసిన మన కార్యకర్తలు నక్సలైట్లకు జిహాదీ ఉగ్రవాదులకు వాళ్ళ తూటాలకు బలైపోయినారు దేనికోసం వాళ్ళ లక్ష్యం అనేది మన సిద్ధాంతం ఇప్పుడు వాళ్ళ కలలు సాకారమై రోజులు దగ్గర వస్తుంటే మనము ఇట్లా డీలాగబడి తిరుగుతా ఉంటే అది వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి దేనికోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒక జాతీయ భావన దేశభక్తి కాబట్టి దయచేసి సీరియస్ గా తీసుకోండి ఏదో ఆశామాషి కోసం కాదు మనం గెలవాలంటే ఈ అధికారం వాళ్ళ డబ్బులు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ యంత్రాంగం పోలీసులు ఎంత దాస్తికాలు అరాచకాలు నేను వెస్ట్ బెంగాల్ చూశాను అక్కడ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఊరికనే ఇవాళ 77 మంది గెలవలే అక్కడ నలుగురు ఉంటే 77 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా మనం కష్టపడతా అవుతారు కాబట్టి కష్టపడకుండా అది సాధ్యం కాదు దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోండి కాబట్టి వెంటనే ఈ యొక్క సమావేశం తర్వాత ఈ 4-5 రోజుల్లో డివిజన్ వారిగా కూర్చొని ఈ బస్తీ సభలు అంటే ప్రజల్లో ఇంకా నాటుకుపోవాలి కేసీఆర్ మీద ఉన్న కోపం వ్యతిరేకత బస్తీ బస్తీలకు ఇంటింటికి పోవాలి అందుకనే కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని నినాదం కేసీఆర్ హటావో తెలంగాణ బచావో మిషన్ 90 90 సీట్లు సాధించేది మన లక్ష్యం మిషన్ 90 90 సీట్లు చాలా మందికి 90 సీట్లు గెలుస్తామని అనొచ్చు ఎన్టీ రామారావు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ అభ్యర్థులు లేరు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఒక పవనంలా ఒక ఉప్పెనలా వచ్చింది ఎవరు పెట్టినా గెలిచిరు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఉన్నారా ఇంత చేస్తే కూడా గెలిచిన వాళ్ళు 63 మందే అంత దీంట్లో కాబట్టి ఇప్పుడు వాళ్ళలో కూడా అభద్రత పెరిగిపోయింది ఎమ్మెల్యేలు కూడా అక్కడిక్కడ పక్కచూపులు చూస్తున్నారు ఈ పుట్టి మునిగిపోతుంది ఈ పడవ మునిగిపోయి లాభం లేదని చాలా మంది వాళ్ళు చూస్తున్నారు దత్తి లేచి కూర్చున్నారు మన పార్టీలో ఖర్చు లేచి కూర్చున్నారు దయచేసి మీరు ఇట్లనే ఏమర్పాటుతో నింపాదిగా ఉంటే కొట్టుకుపోతుంది మొత్తం దయచేసి సీరియస్ తీసుకోండి ఇచ్చిన కార్యక్రమాలు
ఎందుకంటే మొన్నటిదాకా గుజరాత్ ఎన్నికల్లో బిజీ ఉండే కాబట్టి నేషనల్ పార్టీ గుజరాత్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మొత్తం నేషనల్ పార్టీ అంతా కూడా ఫోకస్ దృష్టి అంతా తెలంగాణ మీద కమ్ వాట్మే తెలంగాణ గెలిచి తీరాలి వీళ్ళకి బుద్ధి చెప్పాలా వీళ్ళ అహంకారానికి మొత్తం అంతమొందించాలని ఇది ఢిల్లీలో రూపొంచ ప్రణాళిక కాబట్టి క్షేత్ర స్థాయిలో అంతే పట్టుదలతో పని సమయం ఇచ్చి పట్టుదలతో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవి పని అప్పగించండి బాధ్యతలు ఏమైనా ఉండండి బాధ్యతలు ఉండవచ్చు కానీ సమయం ఇచ్చే వాళ్ళని ఈ బూతులు బాధ్యత ఇవ్వండి ఈ శక్తి కేంద్రం బాధ్యతలు ఇవ్వండి అప్పుడే సాధ్యమవుతుంది శక్తి కేంద్రం అంతవరకు డివైడ్ అయింది అందరికీ ఎన్ని శక్తి కేంద్రాలు ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అవుతున్నారో రెండు బూతులకు మూడు బూతులకు ఖచ్చితంగా వారికి మీరు పని అప్పగించాలి శక్తి కేంద్రంగా ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో దయచేసి చేతులెత్తండి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్గా అరుణ మీరు రమ లేదు ఇప్పుడు శక్తి కేంద్రంలో ఒకటే బూతులు మూడు బూతులు ఇచ్చామనుకుంటే దాన్ని డివైడ్ చేయండి దయచేసి ప్రతి సీనియర్ కూడా ఒక శక్తి కేంద్రం ఇవ్వాలి జయేందర్ బాబు చేయతలేదు ఇక్కడ రమ చేయతలేదు మాధవి మీరు దయచేసి ప్రెసిడెంట్స్ వీళ్ళు మోర్చాల ప్రెసిడెంట్లు మోర్చాల బూతులో పని లేదంటే కాదు బూత్ పని ఇవ్వండి వాళ్ళకు ఒక బూత్ అయినా ఇవ్వండి చివరికి ఒక బూత్కైనా బాధ్యత ఇవ్వండి బాధ్యత లేని వాళ్ళు ఎవ్వరు కూడా ప్రఫుల్ రామరెడ్డి యాదగిరి గౌడు ఒక బూత రెండు బూతులు మిగతా పని ఏదున్నా మిగతా చేయని ఇవ్వండి వాళ్ళు స్టేట్ లీడర్లు కానీ సిటీని తిరగనివ్వండి వాళ్ళ పని కిందకి వచ్చేసరికి ఒక బూత్కో రెండు బూత్కో శక్తి కేంద్రం మాత్రం ఖచ్చితంగా బాధ్యత ఉండాల్సిందే లేకపోతే ఎవరి మీద వదిలేస్తే కాదు అది ప్రతి నాయకుడికి ఒక బూతో రెండు బూతులు ఉండాలి డివిజన్ ప్రెసిడెంట్స్ సూర్యారావు వెరిఫై చేయండి ఎవరి పేర్ల మీద బూతులు లేవో ఒకసారి ఇవ్వండి వాళ్ళకందరూ కూడా అలర్ట్ చేసి పనిచేయాలి పోస్టుల పక్కన పెట్టండి ఇంకా పోస్టుల సంగతి పక్కన పెట్టండి నాకు బూత్ ఉందా లేదా నాకు శక్తి కేంద్రం ఉందా లేదా అడగండి అంతే ఎవరు అట్లా పని కావాలని పేర్లు రాయండి వాళ్ళకి డివైడ్ చేయండి ఒకటే శక్తి కేంద్రంలో ముగ్గురు ఉన్నారనుకో దాన్ని డివైడ్ చేయండి ఎక్కడొక్కడి దగ్గర వర్క్ డివిజన్ అకౌంటబిలిటీ లేకపోతే ఫలితాలు రావు కాబట్టి దయచేసి మోమాటాలు లేకుండా ప్రతి ఒక్కరికి పని కల్పించాలా ఆ పనిని మనం తీసుకోవాలి వాళ్ళు సమయం ఇవ్వకపోతే మార్చుకోండి కానీ సమయం ఇస్తా అని చెప్పిన వాళ్ళు అందరికీ మాత్రం ఒక బూతు రెండు బూతులు మూడు బూతులు ఇవ్వండి దయచేసి ఆ రకంగా చేస్తేనే వాతావరణం రాజకీయంగా చాలా అనుకూలంగా ఉంది కానీ కింద మనకు ఓట్లు వేసుకునేటువంటి యంత్రాంగం లేకపోతే మీ అందరికీ గుర్తుండొచ్చు బహుశా నరేంద్ర మోడీ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత లాల్బాగ్ స్టేడియంలో మీటింగ్ పెట్టాం ఫస్ట్ టైం అప్పుడు 5 రూపాయలు పెట్టి మీటింగ్ రప్పించాం అందరి కాకుండా నిండిపోయింది ఇప్పటికి చెప్తాడు మోదీ గారు ప్రతి మీటింగ్లో మాతో హైదరాబాద్లో 2010లో వారు ప్రధానమంత్రి అభ్యర్థిగా అయిన తర్వాత హైదరాబాద్కు వస్తే 5 రూపాయలు పెట్టి మనము మన ఐటీ సెల్లు మన అందరినీ కాలేజీల దగ్గర ఎన్రోల్ చేపించి రప్పించడం ఆ రోజు వారు చెప్పారు బహిరంగ సభలో ఆంధీ తుఫాన్ కితనా బడి పేమాన్ పే ఆయో బి అగర్ ఏ ఆంధీ మే తుఫాన్ మే సైకిల్ ట్యూబ్ లేకర్ అగర్ ఓ తుఫాన్ మే పకడా గాయతో టైరా గాయతో ఓ హవా బట్టీ క్యా ట్యూబ్ మే పెద్ద గాలి వస్తున్నది దుమారం ఉన్నది సైకిల్ ట్యూబ్ పట్టుకొని గాలి నిలబడితే ఆ సైకిల్ ట్యూబ్లో గాలి నింపుతుందా ఆ సైకిల్ ట్యూబ్లో గాలి నింపాలంటే ఏం కావాలి ఏం కావాలి హవా ఉంది హవా నింపేటోడు కావాలి కదా పైపు కావాలి పంపు కావాలి సైకిల్ పంపు కావాలి ఆ గాలి ట్యూబ్లో నింపాలంటే అట్లనే బీజేపీకి ఇవాళ దేశం మొత్తం మీద తెలంగాణలో విపరీతమైన గాలి ఉంది గాలిని ఓట్ల రూపంలో మలచాలంటే పోలింగ్ బూతులో మన సభ్యులు కమిటీలు ఉండాలి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి గుజరాత్లో ప్రతి ఒక పన్నా ప్రముఖ్ అంటే 30 ఓట్లకు 60 ఓట్లు ఒక పన్నా ఒక పేజీ ముంగటైన కలిపితే 60 ఓట్లకు పన్నా కమిటీ ప్రముఖ్ కాదు 5 మంది అంటే 60 ఓట్లను డివైడ్ చేస్తే ఎంత అవుతారు 12 మందిలకు ఒక కార్యకర్త ఎలక్షన్లో పనిచేసే ఏం అవసరం లేదు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను సిఆర్ పార్టీలని గుజరాత్ బీజేపీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన పోటీ చేసింది సూరత్ ఆయన చెప్పింది ఒకటి నేను నా పార్లమెంట్ క్షేత్రంలో నేను ప్రచారం చేయను
నేను ఓట్లు అడగను నేను ఓట్ల కోసం ప్రజల దగ్గర పోను నా పార్టీ యంత్రాంగం కార్యకర్తలే మేము చేసిన పనులు మోడీ గారు చేసిన అభివృద్ధి చెప్పడానికి ఇంటింటికి వెళ్ళిన వ్యవస్థ ఉంది నేను మిత్ర రాష్ట్రం తిరుగుతా అని చెప్పాడు ఒక్క రోజు ఒక గంట కూడా ఆయన సొంత సూరత్లో ప్రచారం పోలేదు కార్యకర్తలే వాళ్ళే ఆ సూరత్లో ఉండేటువంటి కార్యకర్తలు బూత్ వారీగా పన్నా కమిటీ సభ్యులు వెళ్ళి ప్రచారం చేశారు మోడీ ప్రభుత్వం చేసింది ఏంటిది बीजेपी गवर्नमेंट आयन हाईएस्ट मेजारिटी देश में गेल व्यक्ति सीआर पटेल हाईएस्ट मेजारिटी अंत पार्टी व्यवस्था संस्थागत इंत पटिस्ट कैंडिडेट चूड़ो पार्टी गेल सिंबल अंत अट्ठावे व्यवस्था गुजरात काबटे मोना 150 गेलचनामेंटे 99 सीट के 150 गेलचनामेंटे ఎంత వాతావరణం ఉంది మోడీ వాతావరణం బీజేపీ వాతావరణం గుజరాత్ లో మొత్తం డిపాజిట్లు కాంగ్రెస్ పార్టీ 90% గల్లంతింది ఆమ్ ఆద్మీ పార్టీ దిక్కులేకుండా పోయింది కాబట్టి ఆర్గనైజేషన్ పార్టీ నిర్మాణం గట్టిగా ఉంటే ఓట్లు బీజేపీకి వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇన్న చెప్తున్నారు కదా మాకు మించి సంక్షేమ పథకాలు ఎవ్వరు లేరు ఈ దేశంలో హరిశ్రావు అంటుంటాడు కేతి రామ అంటాడు रुपये देश चूपस्ता न्यायमूर्ति वस्ते गोवा चूपस्ता चाष्ट्रमी गोवा नीकूंगण हईदराबाद रेवेन्यू मत आंध्र प्रदेश को आ रोज बडजेट को मन हईदराबाद प्रजल कटे पन्न मत आंध्र प्रदेश अभिवृद्धि की दोहदप्ड अट्ठावे हईदराबाद तेलंगाक हईदराबाद सोम अंत एक्ड़ गज्वेल को सिद्धिपेट को सिरसी మిగతా తెలంగాణకు కేంద్రం ఏమిస్తుంది మేమిస్తున్నాం ఇంత అంటున్నాడు నీవు ఇంత రెవెన్యూ ఉన్న బడ్జెట్ 2 లక్షల కోట్లు చెప్తావు చిన్న రాష్ట్రం గోవాలో 2500 రూపాయలు ఇస్తున్న పెన్షన్ ఇవాల గోవాలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2500 నువ్వు 2000 ఇచ్చే గొప్ప చెప్పుకుంటున్నావు ఈడ భర్తకు వస్తే భార్యకు రాదు భర్త చచ్చిపోతే మళ్ళీ భార్యకు ఇస్తామంటుంది గోవాలో ఒక ఇంట్లో 3-4 పెన్షన్లు చిన్న రాష్ట్రం గోవా ఎంత వాళ్ళ ఆదాయం ఇది బీజేపీ ప్రభుత్వం 50 లక్షల ఇల్లు ఉత్తరప్రదేశ్ లో 5 ఏళ్లలో పేదవాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ కట్టించు 50 లక్షల ఇల్లు పక్కా ఇల్లు పేదవాళ్ళకు నువ్వు కట్టించినంత ఇవాల ఆ రోజు మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ముషిరాబాద్ లో కట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఒక్క కొత్తగా డబుల్ బెడ్రూమ్ కట్టిన పాపాన ఈ ప్రభుత్వం లేదు ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు లేదు ఎక్కడైనా బస్తీలో డబుల్ బెడ్రూమ్ కొత్త కట్టిరా మనం ఎమ్మెల్యేగా మంజూరు చేసిన ఇల్లు ఇంకా 2 బస్తీల్లో పూర్తి కాలేదు అంజనేయ నగర్ ఇంకా పూర్తి కాలేదు ఎల్బీ నగర్ ఆ రోజు మనం బాగలింగపల్లిలో లంబాట మనం కట్టినిల్లే నాగమయకుంటలో మనం కట్టినిల్లే ఈ ప్రభుత్వం కట్టింది ఒకటి లేదు 50 లక్షల ఇల్లు కట్టించిన ఉత్తరప్రదేశ్ 5 ఏళ్లలో అక్కడ రైతులకు 36000 కోట్ల రూపాయలతో రైతుల రుణమాఫీ చేశారు 86 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేశారు యోగి ప్రభుత్వం మీరు ఎన్నికల్లో మాకు ఓటేస్ గెలిపిస్తే రుణమాఫీ అన్నారు ఇంతవరకు మాఫీ చేయలేదు ఇది ఇంత వ్యత్యాసాలు ఉన్నాయి ఇవాల 20 లక్షల కోట్లు తెలంగాణలో 5 లక్షల కోట్ల అప్పు ప్రతి ఏడ బడ్జెట్ 100 లక్షల 50 2 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు బడ్జెట్ ఎక్కడ పోయింది ఎవరికి ఖర్చు పెట్టినారు ఇవాల మోడీ చేసినటువంటి అప్పులు ఇవాల ఏ మూలకు పోయినా ఇవాల వాళ్ళకు రోడ్లు ఇవాల ఎయిర్పోర్ట్ లేదా రైల్ కనెక్టివిటీ రైల్వే లైన్లు నేను మొన్న త్రిపురలో 3 రోజులు ఉంటే 70 సంవత్సరాల వాళ్ళకు రైల్వే లైన్లు లేవు ఈ 8 సంవత్సరాల్లో రైల్వే లైన్లు బ్రాడ్ గేజ్లు త్రిపురలో ఇప్పుడు 19 విమానాలు పోతున్నాయి ఇంతకుముందు ఒక విమానం దిక్కులేదు త్రిపురలో ఇవాల అంత కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టింది ఇవాళ మోదీ ప్రపంచమంతా అల్లాడిపోతుంది ఇవాళ కరోనా ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అన్ని దివాలా తీసినాయి అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పుడు ఏ రకం కొట్టుకొచ్చి వస్తున్నారు చైనాలో తిండి కోసం ఏ రకం వస్తున్నారు కానీ ఇవాళ మోదీ ముందు చూపుతో ఒక విజనరీ లీడర్ కాబట్టి మనకున్నటువంటి డబ్బు రిజర్వ్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల మీద రైల్వేల మీద లేదా ఇవాళ ఎయిర్పోర్ట్స్ మీద
ఖర్చు పెట్టి ఉపాధి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి దానిని పెట్టుబడి కింద ఏ రకంగా మార్చుకొని మనం ముందుకు పోతా ఉంటే ఆర్థికంగా ఇవాళ భారతదేశం ఐదవ ఆర్థికంగా ప్రపంచంలోనే నిలదొక్కుకున్న దేశం ఇవాళ ఫిఫ్త్ ఇండియన్ ఎకానమీలో ఉంది మనం చెప్తలేము ఇవాళ ప్రపంచ దేశాలు చెప్తున్నాయి ఇవాళ మిగతా అమెరికాలో గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఇవాళ ద్రవ్యాలు పెరిగిపోయింది కానీ ఇవాళ భారతదేశంలో మాత్రమే నిలకడగా ఆర్థిక పరిస్థితి ఉందంటే నరేంద్ర మోడీ యొక్క ముందు చూపుతోని ఇన్ని చేసినప్పటికీ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం ఫ్రీ అన్నం బియ్యం ఇస్తున్నాం కానీ ఏ దేశంలో ఇవ్వలేదు కానీ ఇవన్నీ మనకు చాలా మెటీరియల్ ఉంది మీరు పోయి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది బస్తీ బస్తీకి పోండి గల్లీ గల్లీకి పోండి ఇంటింటికి పోండి వివరించండి చర్చకు ఎక్కడైనా సిద్ధంగా అండి అంకెలు ఉన్నాయి మన దగ్గర ఇవాళ ఆర్థికంగా కానీ ఏ రకంగా నిలబడ్డామో మన దగ్గర ఉన్నాయి ఇవాళ హౌసింగ్ రేటు చీపెస్ట్గా దేశంలో ఉన్నది అమెరికాలో హౌసింగ్ రేటు 180% పెరిగిపోయింది ఇవాళ ఫుడ్ మనకు 15% పెరిగితే అమెరికాలో 80% పెరిగింది ఇవాళ ఆ ఫుడ్ మీద అయ్యే ఖర్చు ఈ రకంగా వాళ్ళ ఖర్చులు పెరిగినాయి మనం నిలకడగా ఉన్నాం ఇవాళ కూడా పెట్రోలు డీజిల్ మనము బీజేపీ రాష్ట్రాల్లో 20 రూపాయలు తక్కువ ఉన్నది ఇవాళ ఇవాళ ఉత్తరప్రదేశ్లో లీటర్కు 15 రూపాయలు యోగి తగ్గిస్తే మోదీ 5 రూపాయలు తగ్గిస్తే 20-25 రూపాయలు తగ్గింది తెలంగాణలో 1 రూపాయి తగ్గించలేదు నేను తగ్గించని పో అంటున్నారు ఇవాళ అంటే ఆ రకంగా వీళ్ళు పన్నుల మీద ఏ రకంగా మన సామాన్య ప్రజల మీద వాళ్ళు నడ్డి విరుస్తున్నారో ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత చెప్పకపోతే ప్రజలు మర్చిపోతారు మనల్ని వాస్తవాలు చెప్తాం మనం ఏమి అబద్ధాలు ఏం చెప్పాం 50 లక్షలు ఇల్లు కట్టలేదంటే రమ్మంటాను చూపిస్తాను యూపీలో 5 సంవత్సరాలు కట్టిన మేము మీరు 8-9 సంవత్సరాలు అవుతుంది 30,000 కూడా పేదవాళ్ళకి ఇళ్ళ ఇవ్వలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3,404 కోట్లు మోదీ తెలంగాణకు 2,47,000 మంజూరు చేసి డబ్బిస్తే నేను పార్లమెంట్లో మనం మాట్లాడినాను దీని విషయంలో డబ్బిస్తే అది దారి మళ్ళించినాడు ఇళ్ల కోసం కాకుండా అప్పులు కట్టడానికి జీతాలు కట్టడానికి ఈ డబ్బులు వాడుకున్నాడు ఇవాళ ఈ మహానుభావుడు ఇంతకుముందు సంజయ్ చెప్పినాడు సర్పంచులకు గ్రామాలకు నేరుగా దిల్లించి డబ్బులు ఇస్తే చెక్కులు ఆ సర్పంచ్ సంతకం పెట్టాల సర్పంచ్ సంతకం లేకుండానే ఈరోజు రాష్ట్రం ఆ డబ్బులు తీసుకొని జీతాలు కడుతుంది జీతాలు ఇస్తున్నది వాళ్ళు ఇది మీ నిర్వాకం పల్లెల్లో ఉండే పని కోసం మనమిస్తే గ్రామాల్లో పేద ప్రజలు యువకులు వాళ్ళ ఉపాధి కోసం కూలి కోసం డబ్బులు పంపిస్తే ఆ కూలీలకు పనులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు పెట్టి ఏ రకంగా యంత్రాలతోని ఇవాళ జేసీపీలు ట్రాక్టర్లు పెట్టి పని చేపించి ఈ కూలీలు డబ్బులు దోచుకున్నారు వీళ్ళు ఇన్ని విషయాలు ఇంత అవినీతి ఈ దేశంలో ఎక్కడ జరగలేదు కాబట్టి మనకు ఇవాళ చెప్పడానికి చాలా ఇవాళ వాస్తవాలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మరి మొన్నటి వరకు తెలంగాణ గొంతు లేకుండే మొన్న తెలంగాణ రాజ్యసభలో మన తెలంగాణ భాగవతం బయట పెడతా ఉంటే తలెత్తుకోలేకపోతున్నారు అక్కడ ఎంపీలు కాబట్టి ఇప్పుడు బయటపడుతుంది టీఆర్ఎస్ ఏ రకంగా ఇవాళ గ్రామీణ ఉపాధి కూలీల డబ్బులు సర్పంచుల డబ్బులు ఇవాళ ప్రధానమంత్రి ఆవాస యోజన ఇళ్ల డబ్బులు ఏ రకంగా వీళ్ళు దోచుకున్నారు కాళేశ్వర ప్రాజెక్టు పేరు మీద దోచుకున్న డబ్బును మొత్తం విస్తుపోతుంది దేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా కాబట్టి దయచేసి వీళ్ళ నిగ్గు తేల్చడానికి కార్యకర్తలందరూ కూడా సమాయత్తం కావాలి బస్తీల వారిగా పోలింగ్ బూత్ వారిగా పార్టీ నిర్మాణం పెంచాలని చెప్పి నేను కోరుకుంటూ సంక్రాంతి తర్వాత ఉధృతమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో బీజేపీ చేపట్టబోతుంది కాబట్టి అందరినీ అందులో భాగస్వామ్యం చేసే బాధ్యత మీద చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ పోలింగ్ బూత్ సభ్యులకు పేరు పేరిన అభినందనలు ధన్యవాదాలు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కూడా వారికి కూడా నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవుకున్నాను భారత్ మాతా కీ జై భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమున గంగ ఉత్సల జలసిత రంగ సభ శుభ నామే జాయే సభ శుభ Yeah.
సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళవాలి. వాల్మీకి సమాజానికి చెందిన సోదరులందరూ కూడా రావరామ మహేశ్వర గారు, రమేష్ రామ గారు, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మన ప్రభుత్వం మన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాల్మీకి సమాజం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్టీలుగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యంగా బయట కర్నూలు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ సమాజం నా గుర్తి తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ లో ప్రస్తావించాను. తప్పకుండా ఈ రెండు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో తీర్మానం పంపింది, తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయగలరు. తీర్మానం చేసి పంపిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఎస్టీ జాబితా చేపట్టడానికి రాజకీయ రెండు జాతర కలిపి